హోమ్ క్వారంటైన్లో కరోనా పేషెంట్స్ ఉన్నారా? ఇంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకోండి. కరోనా వైరస్ డిసీజ్ దేశంలో ఒకవైపు వ్యాక్సినేషన్ కొనసాగుతూనే ఉంది, మరోవైపు వివిధ రాష్ట్రాల్లో కోవిడ్ సెకండ్ వేవ్ కొనసాగుతుంది. రోజురోజుకు భారీ సంఖ్యలో కేసులు నమోదవుతూ భయాందోళన కలిగిస్తున్నాయి. చాలా రాష్ట్రాల్లో అయితే ప్రభుత్వం ఏర్పాటు చేసిన కోవిడ్ కేంద్రాలు కరోనా బాధితులతో నిండిపోయాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు కొన్ని సూచనలు చేసింది. కరోనా బాధితుల తీవ్రతను బట్టి హోమ్ క్వారంటైన్ చేసి ఇంట్లోనే చికిత్స అందించాలని సూచించింది. అయితే చాలామందికి కరోనా బాధితులు ఇంట్లో ఉన్న సమయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని సందేహం ఉంది. బాధితులు వారి ఫ్యామిలీ తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కోవిడ్ పాజిటివ్ వచ్చిన వ్యక్తి ఒక ప్రత్యేక గదిని కేటాయించాలి. గాలి వెలుతురు ధారాళంగా వచ్చేలా చూడాలి. వేడి నీరు మాత్రమే తాగాలి. ఇక పోషకాహారం కూడా బాధితుడు త్వరగా కోలుకోవడానికి ముఖ్య పాత్రను పోషిస్తుంది. బాధితుడికి ఎక్కువ ద్రవ పదార్థ రూపంలో పౌష్టికాహారాన్ని అందించాలి. డ్రై ఫ్రూట్స్, విటమిన్స్ ఉండే పండ్లను ఇవ్వాలి. పేషెంట్స్కు సూర్యరశ్మికి తగిలేలా చూడాలి. ఇక కరోనా బాధితుడిని హోమ్ క్వారంటైన్ చేసినప్పుడు కుటుంబీకులు తగిన జాగ్రత్తలు పాటించాలి. బాధితుడు ఉండే గదికి వెళ్లే సమయంలో పీపీఈ కిట్లు ధరించడం ఉత్తమం. బాధితుడు ధరించిన బట్టలు వేడి నీటిలో డెటాల్ వేసి శుభ్రం చేయాలి. బాధితుడు వాడిన వస్తువులను, మిగిలిన ఆహార పదార్థాలను భూమిలో పాతిపెట్టాలి. ముఖ్యంగా ఇంట్లో వైరస్ సోకిన వ్యక్తి ఉన్నట్లయితే మిగిలిన వారు కూడా మాస్కులు ధరించడం మేలు. కరోనా పేషెంట్ ఒక్క గదికే పరిమితమైతే మంచిది. బాధితుడున్న గదిని తరచూ గదిని శుభ్రం చేయాలి. గదిని హైపోక్లోరైడ్ ద్రావణంతో శుభ్రపరచాలి. కరోనా బాధితుడు ఇంట్లో ఉంటే ఆ ఫ్యామిలీ మొత్తం శానిటైజర్ మెయింటైన్ చేయాలి. రోగిని తాకినప్పుడు లేదా ఆ గదిలోనికి వెళ్ళి వచ్చిన అనంతరం చేతులను శుభ్రపరచుకోవాలి. స్నానం చేసే సమయంలో ద్రవ శానిటైజర్ను కలిపి స్నానం చేసుకోవచ్చు. దీంతో శరీరంపై ఉన్న కరోనా వైరస్ మరణిస్తుంది. ఇక సమీప వైద్య కేంద్రానికి వెళ్ళి పోవిడోన్ అయోడిన్ తీసుకోవాలి. దీన్ని రోజుకు 2 సార్లు గోరువెచ్చని నీటితో కలిపి ఇల్లు మొత్తం శుభ్రంగా కడగాలి. అలాగే ప్రతి ఒక్కరూ కాళ్లకు షూ కవర్స్ ధరించాలి. దీంతో కాళ్లకు వైరస్ సోకే ప్రమాదం తక్కువగా ఉంటుంది. ఇంకా ఏమైనా సలహాలు సహాయం కావాలంటే కోవిడ్ హెల్ప్లైన్కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు.